हाय हेलो नमस्ते नेनु माधवी वेलकम टू भारतीय रुचि ईरोजु चूपे ईटमी दबकाय पचड़े इधी एला पता चूपा दबकाय पचड़ी कावासी ऐसी दबकाय तस्कना नैन इधी रावाली पस मन चेयटा चूपा దబ్బకాయలు శుభ్రంగా కడిగేసేయండి. తుడిచేసుకోవాలి, అక్కడ తడి ఉండకూడదు. మనం ఊర పెడతాం కాబట్టి తడి ఉంటే పాడైపోతుంది. మనం ఇలా ఇలా ముక్కలు కోసేసుకుని ఇలా ముక్కలు కోయండి. ఇలా చిన్న ముక్కలు కింద కొయ్యాలి. నిమ్మకాయ పచ్చడిలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది పచ్చడి. సేమ్ నిమ్మకాయ పచ్చడి తిన్న ఫీలింగ్ అలా ఆ టైప్లోనే ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి. నిల్వ ఉంటుంది, 1 ఇయర్ అయినా నిల్వ ఉంటుంది, అసలు పాడవదండి తడి తగలకపోతే. ఐదు కాయలకి ఇన్ని ముక్కలు అయినాయండి. మనం దీని తగ్గట్టు సాల్ట్ వేసుకుని మనం రాళ్ళు వేసుకుని ఎండా ఒక గ్లాస్ వేసుకోవాలి. చాలకపోతే మనం కారం కలిపినప్పుడు వేసుకోవచ్చండి, ముందు మటుకు ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఎక్కువ వేసేస్తే మళ్ళీ మనకి తక్కువైనా బాగుండదు, పాడైపోతుంది. ఈ ఐదు కాయలకి ఒక గ్లాస్ నిండా ఉప్పు వేసేయండి. ఇది ఇలా మనం పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపి ఇందులో ఉన్న వాటర్ తోటే మనకి ఉప్పు అంతా తరిగిపోతుంది 3 రోజులకి. ఆ తర్వాత 3 రోజుల తర్వాత మనం ఈ డబ్బాలో వేసేసుకుని 3 రోజులు ఊరబెట్టి 3వ రోజును తీసి మనం ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన తర్వాత కారం కలిపి తాలింపు పెట్టడం నేను చూపిస్తాను. ఈ 3 డేస్ పడుతుందండి ఊరకంటే. మీరు ఈ ఇలా ఉప్పు కలిపేసి ఈ పసుపు కలిపి ఇలా ఊరబెట్టి డబ్బా మటుకు ప్లాస్టిక్ డబ్బా అన్న అయి ఉండాలండి, లేకపోతే గాజు జాడీ అయినా అయి ఉండాలి, లేదా గాజు సీసా అయినా అయి ఉండాలి. తప్ప స్టీల్ కానీ వేరే ఐటమ్స్లో పెట్టకూడదండి. వేరే డబ్బాల్లోని స్టీల్లో ఇవి పెట్టి తినేస్తుంది. మీరు పెట్టి గాజు కానీ ప్లాస్టిక్ కానీ లేకపోతే జాడీలో కానీ ఇలా ఊరబెట్టండి. 3 డేస్ తర్వాత మనం ఇది ఊరిన తర్వాత కారం అయి కలిపి మీకు తాలింపు పెట్టి చూపిస్తాను. 3 డేస్ తర్వాత చూద్దాం. ఇలా మూత పెట్టి పక్కన పెట్టండి, 3 రోజులు ఇలా ఊరనివ్వండి. ఊరిన తర్వాత 3వ రోజు మనం ఈ ముక్కలు తిండి యాడ్లో పెడదాం. అప్పుడు వరకు 3 డేస్ మధ్యలో ఒకసారి చూసుకుని మీరు ఇలా ఇలా కలపండి. కలిపితే ఉప్పు కిందకి పైకి వస్తుంది, తొందరగా వాటర్ వచ్చి మీకు నానుతుందండి మొక్క. ప్లస్ అది కరుగుతుంది ఉప్పు, రాళ్ళు ఉప్పు కదండి, సాల్ట్ కాదు కదా. అదే అండి 3 రోజుల తర్వాత చూద్దాం. హాయ్ అండి, మనం దబ్బకాయ పచ్చడి వేసుకున్నాం కదా 3 డేస్ బ్యాక్, ఇప్పుడు అది ఊరిపోయిందండి ఉప్పుతోటి మనం ఊరబెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం 3 డేస్ అయింది కాబట్టి ఎండలో పెట్టాలండి. వాటర్ని డివైడ్ చేసి మనం వాటర్ని తిండేసి ముక్కలు విడిగా వాటర్ విడిగా మనం 2 డేస్ ఎండను పెట్టండి. ముక్కలు బాగా ఎండేదాకా ఎండలో పెట్టుకోవాలి. మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇవ్వనండి ముక్కలు ఊడిపోయినాయి. ముక్కలు ఎలా పిండేయాలండి, ఇలా ముక్కలు బాగా పిండేసి మనం ముక్కలు విడిగా పెట్టుకుని ఇలా ముక్కలు విడివిడిగా ఎండలో పెట్టుకోవాలండి. పళ్ళల్లో పెట్టేసుకో, మొత్తం వాటర్ అంతా ఇలా పిండేయాలి.
ఇందులో ఉన్న మనం రసం అంతా ఇలా పిండి వేయాలి. ముక్కలు ఎండాలి కాబట్టి మనం పిండి వేసుకోవాలి మొత్తం అంతని. మీరు ఇలా పేపర్ మీద ఎండబెట్టుకున్నా పర్వాలేదండి, మామూలుగా ఇలా పళ్ళల్లో ఎండబెట్టుకున్నా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. మీకు మంచం వేసుకుని దుమ్ముగా ఉంటుంది కింద అనుకుంటే కొంచెం ఏదన్నా ఎత్తు మీద చిన్న మంచం లాంటిది అలాంటిది ఎందులో ఉన్నా అది ఎండలో వేసుకుని దాని మీద కవర్ వేసుకుని ఎండబెట్టుకోవచ్చు. లేదా మనకు పళ్ళల్లో పెట్టుకోవాలంటే పళ్ళల్లో అవైలబుల్ అయితే పళ్ళల్లో పెట్టుకోవచ్చండి. ఇలా ముక్కలన్నీ విడివిడిగా పెట్టేసుకుని ఇవన్నీ ఇలా పిండేసుకుని వాటర్ లేకుండా, అంటే మొత్తం కాదండి కొద్దిగా అలాగా రసం కొంచెం ఇలా, అంటే ముక్క ఎండాలి కాబట్టి మనకి ఎక్కువ రసంతో ఇలా ఎండలో పెట్టేస్తే ఎక్కువ రోజులు పడుతుంది మనకి ఎండటానికి. మళ్ళీ ఆ రసం ఈ పిండి ఈ ముక్కలో కూడా కలిపేస్తాము. దేనికి అది కొంచెం పులుసు వాసన అయి రాకుండా పాడవకుండా ఉండాలి కదండి, నిలవ పచ్చడి కదా ఇది. అందుకని మనం ఏం చేయాలంటే బాగా ఎండలో పెట్టుకుని అది నిమ్మరసానికి విడివిడిగా ముక్కలు విడివిడిగా ఎండలో పెట్టి 2 డేస్ తర్వాత మనం కలిపేసుకుని అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఇలా మనం పిండేసి ఎండలో పెట్టేద్దామండి. ఇవ్వనండి ముక్కలన్నీ పిండేసి మామూలుగా దానిలో ఉన్న రసం అంతా పిండేసి నేను ఇలా పళ్ళల్లో సర్దేసాను. ఇందులో ఉన్న జ్యూస్ కంటెంట్ అంటుంది కదా అది ఇందులో పోసేసుకుని, ఇందులో చాలా గింజలు ఉంటాయి, పల్పునేమో మనం ఇలా గింజలన్నీ వడకట్టేసుకుని రసాన్ని ఎండలో పెట్టాలి. మనకి ఇది మొత్తం కూడా ఇలా అనేసుకోవాలండి పల్ప్ అంతా. ఇదిగోండి ఇలా ఇలా తీసుకోవాలి రసాన్ని. ఈ నిమ్మ గింజలు ఇది దాని ఇది దప్పకాయ గింజలు ఈ పల్పు ఇదంతా కూడా పక్క అంటే ఎంతో లేదండి ఈ పల్పు కూడాని మొత్తం వడకట్టేసాము. ఇదిగో చూడండి మొత్తం వచ్చేసింది. ఇదిగో మొత్తం తుక్కంతా తీసేసుకోవాలి మనం. అలా ఉన్న వాటర్ని అంటే గింజలు ఉంటే సేదు వస్తుంది కదండి. మన దప్పకాయ పచ్చడి 3 రోజులు మనం ఉప్పులో వేసి ఎండలో పెట్టాం కదా, అది తాలింపు పెట్టడం చూపిస్తాను. దప్పకాయ పచ్చడికి 3 రోజులు మనం ఉప్పు వేసి ఊరబెట్టామండి. తర్వాత 3వ రోజును తీసి ఎండలో పెట్టాం. అది సెపరేట్ చేసి జ్యూసు ముక్కలకు ముక్కలు సెపరేట్ చేసి పెట్టాం. అది 2 డేస్ ఎండ ఇచ్చాం సెపరేట్ చేసి. తర్వాత మళ్ళీ కలిపేసి 1 డే ఎండబెట్టాం. ఎండబెట్టిన తర్వాత ఇదిగోనండి 2 డేస్ రసం ముక్కలు విడివిడిగా ఎండబెట్టాము. తర్వాత మొత్తానికి కలిపేసి 2 డేస్ తర్వాత మొత్తం జ్యూసు ఈ దెబ్బకాయ ముక్కలకు కలిపేసి 1 రోజు ఎండబెట్టాను. ఎండబెడితే సరిపోతుందండి, ఎక్కువ ఎండపోయినా పాడైపోతుంది. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసి కారం కలుపుకోవాలండి. నిండా 2 గ్లాసులు వేయాలి సరిపోతుంది. కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం ఉప్పులోనే నానబెట్టేసాం కదండి దానికి ఉప్పు సరిపోతుంది, కరెక్ట్గానే ఉంటుంది. చాలకపోతే కారం కలిపి తాలింపు పెట్టిన తర్వాత మీకు చాలకపోతే కొద్దిగా వేసుకోండి. ఇది మొత్తం కలిసి ఇలా కారం అంతా కలిపేసుకోవాలి. ఈ గ్లాసుతో 2 గ్లాసులు సరిపోతుందండి కారం. పులుపు కదా ఎక్కువే పడుతుంది, తక్కువ వేసుకున్న బాగా పుల్లగా ఉంటుంది పచ్చడి. సరిపడి కారమే ఉండాలి మనం, సరిపడి చూసుకుని మీరు ఎంత తింటారో అంత కలుపుకోండి. ఇలా కారం అంతా కలిపేసుకుని మనం జీలకర్ర మెంతులు వేగించుకొని చూపిస్తానండి. ఆ పొడి వేయాలి ఇందులోనే జీలకర్ర మెంతుల పొడి. ఇలా బాగా కలిపేసుకుని చేతితో కలపండి, బాగా ముక్కలు పడుతుంది. స్పూన్తో అయితే అంత బాగా కలవదు. ఇలా మనకి బాగా కలుపుకోవాలి ఇలాగా. అంతేనండి, మనం జీలకర్ర మెంతులు వేగించిన పొడు మిక్సీ పట్టి కలపటమే, తర్వాత తాలింపు పెట్టుకోవటమే. ఈ టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ పెద్ద టేబుల్ స్పూన్స్ తీసుకోండి.
దాంతో 2 టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర సరిపోతుందండి ఇలా వేగించేసుకొని దోరగా వేగించుకొని దోరగా వేగించి మనం మిక్సీ పట్టుకొని సిమ్ లో మీడియం సిమ్ లో పెట్టుకోండి బాగా దోరగా వేగించాలి టమాట వాసన వస్తుంది మీకు ఆ వాసనే మనకి వేగనట్టు తెలుస్తుంది లేతే కొంచెం పచ్చిగా ఉండగా మన మిక్సీ పడితే జిగురుగా ఉంటుంది మెంతిపిండి ఇలా వేగించింది అయితే పౌడర్ బాగుంటుందండి జీలకర్ర చిటపట సౌండ్ వస్తుంది చూసారా ఆ సౌండ్ కి వేగుతుందండి అదిగోండి ఇది దోరగా వేగింది మనం ఇది పెట్టేసి మిక్సీ పట్టేసి ఆ పొడు దబకే పచ్చళ్ళ కలపటమే ఇదిగోనండి ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇది ఇందులో వేసేసుకోండి ఇదిగోండి మెంతిపిండి జీలకర్ర పిండి ఇందులో వేసేసాను మిక్సీ పెట్టేసి ఇది బాగా కలిపేసుకోవాలి రెండు గ్లాసుల కారం కరెక్ట్గా సరిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది దప్పకాయ పచ్చడి సేమ్ నిమ్మకాయ పచ్చడిలాగే ఉంటుందండి సేదు అలా ఏమి ఉండదు బాగా ఈ పౌడర్ అంతా ఇందులో కలిసిపోయేలాగా మనం కలుపుకుని తాలింపు పెట్టి ఆయిల్ పోసేటప్పటికి ఇంకేమన్నా కలవండి ఉంటే కలిసిపోతుందండి మీరు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మన ఆయిల్ పెట్టి ఇంత ఆయిల్ వేసుకోవాలండి మన ఆయిల్ పెట్టి అది నిలవ పచ్చడి కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి 1 ఇయర్ అయినా 2 ఇయర్ అయినా 3 ఇయర్స్ అయినా అలా నిలవ ఉంటుంది అసలు పాడవదండి నిమ్మకాయ పచ్చడి టైపే కదా చాలా బాగుంటుంది దప్పకాయ పచ్చడి ఇంత ఆయిల్ పడుతుందండి చాలా పోతే ఇంకొంచెం వేసుకోవాలి కానీ తక్కువ మటుకి పాడవుతుంది పచ్చడి లేకపోతే ఆయిల్ ఇదిగోండి ఇంత ఆయిల్ పెట్టుకుని ఇందులో ఇంగ్రీడియంట్స్ ఆయిల్ కాగిందండి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు బాగా కడిగి ఉంచుకున్న కరివేపాకు బాగా కడిగి మనం శుభ్రం చేసుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతులు కరివేపాకు ఆవాలు వెల్లుల్లిపాయ వేసామండి బాగా వేగిన తర్వాత పచ్చిట్లో వేసేసి ఇదిగోండి వేగిపోయింది ఇదిగోండి తాలింపు వేగిపోయింది ఇదంతా బాగా మిక్స్ చేసుకోవటమే తాలింపు అంతా ఇందులో ఆయిల్ తాలింపు అన్నీ బాగా మిక్స్ చేసుకోవటమే మొత్తం ఆయిల్ కరివేపాకు తాలింపు అంతా బాగా కలిసిలాగా మీరు ఇలా కలిపి బాగా కలపాలండి లేకపోతే పచ్చడి గట్టిగా ఉంటుంది కదా ఆయిల్ అంతా బాగా ఇలా పట్టినడుకు లూజ్ అవుతుంది
చూసారు కదా రెడీ అయిపోయింది దప్పకాయ పచ్చడి. మీరు కూడా సీజనల్ కదండి, మీరు కూడా తప్పకుండా పట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇలా తయారు చేసుకుంది చాలా టేస్ట్గా ఉంటుంది, వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది వేసి తింటే. దీన్ని సేమ్ నిమ్మకాయ పచ్చడిలాగే ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నాకు ట్రై చేసి కామెంట్స్ పెట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం.